ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం మాధారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే కంకర్ క్రషర్ను ఏర్పాటు చేయబోతు ఉన్నారు హరీష్ రావుకి సంబంధించిన మేనమామ అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున మహిళలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కంకర్ క్రషర్ను మేము అడ్డుకుంటామని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి పెద్ద ఎత్తున కంకర్ క్రషర్ పెట్టబోతూ ఉన్నారు, అసలు ఏంటి మీ ఇబ్బందులు ఏంటి? ఈ కంకర్ క్రషర్ల వల్ల మీకు ఇబ్బందులు ఏంటంటే ఇబ్బందులేండి. ఇప్పుడు ముందుగా పెట్టిన కంకర మెషిన్ల గురించి మాకు దుమ్ములు ఫ్యాన్లు గలగల అవి పెడితే బర్మలు పెడితే మాకు ఇప్పుడు ఇంకా దగ్గరికి వస్తున్నదంటే మా పిల్లలు ఉన్నారు, మేము ఉండం. మేము పోయినా ఒకసారే కానీ మా పిల్లలన్నా బతకాలి. కంకర మెషిన్లు అసలే వద్దు, ఉన్నవి కూడా పోవాలి. ఇప్పుడు ఉన్నవి కూడా పోవాలి, కొత్తది పడవద్దు, పాతవి కూడా పోవాలి. మాకు చాలా ప్రాబ్లాలు ఉన్నాయి సారు, మేము చెప్తున్నాము. ఆ కేసీఆరో బోసీఆరో ఎవరో కానీ మాకు 2000 ఇవ్వకున్నా సరే, మాకు ఇవ్వకున్నా సరే, మో బెడ్రూమ్లు ఇస్తానన్నాడు, ఉన్న బెడ్రూమ్లే కూల తెంగుతున్నాడు. చాలా చాలా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఇక్కడ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా మీరు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? మన జనాలు ఉన్నాం అడ్డుకో మా సారు, వచ్చిన టైంలో వస్తాము, అట్లనే వస్తాం, ఆయన లేకుండా ఇవాళ వస్తాము. దెబ్బలు పెడితే మా ముందు ఇల్లు అదిరినాకనే తర్వాత దెబ్బ సౌండ్ వస్తుంది. మా చేను దగ్గర దగ్గర మేము నైట్ల పూట కూడా చేనల పనులు చేసుకుంటాము. దెబ్బలు పెడితే మాకు రాళ్ళు వచ్చి మీద పడయా మరి ఇవన్నీ ఎట్లా చెప్ప. ఎందుకు కంకర క్రష్ వద్దు మీ గ్రామంలో ఏం చెప్పదలుచుకున్నారు? మా ఇండ్లు కూలిపోతున్నాయి, మా ఇండ్లు కూలిపోతున్నాయి, మాకు తిరగా వీలైతలేదు, మొత్తం దుమ్మే వస్తుంది. ఇప్పటి వరకే ఇండ్లు అన్నీ కూలిపోయినాయి, గోజలు మేసి వచ్చినాయి అంటే రాత్రికి వస్తే దుమ్ముకు వడలేక అవి కడుపున వచ్చి అవి అడ్డం పడుతున్నాయి. ఏంటి మీద బతకాలి ఇంకా మేము, మాకేం పంట పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయి అని చెప్తూ ఉన్నారు, నిజమేనా? నడుపుకున్న గోజలు కూడా వచ్చిపోతున్నాయి, పంట పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఏంటి మీద బతకాలి ఇంకా మేము, మాకు డ్యూటీలు ఉన్నాయా లేకుంటే వ్యవసాయం చేసి బతకాలి మేము. ఆ వ్యవసాయం ఖరాబ్ అయినాక ఏంటి మీద బతకాలి మేము, మాకేం లేదు ఇంకా. ఎట్లా పోతాము? ఇండ్లు పరలు వాస్తున్నాయి, దుమ్ము వస్తుంది, మొత్తము పొడరంతా కడుపులలోకి పోయి పిల్లలకు పైజనాయి. ఈ ఏదో ఒకటి రోగాలు వచ్చి దావగంటలకు పెట్టుకోలేక చేస్తున్నాము. మరి ఎవరు పెట్టాలి? కష్టం లేని సంసారాలకు ఏడుకలు కష్టమా? లేదు ఏడుకలు తెచ్చి పెట్టాలి, పంటనా అంత లేదు, మరి ఎట్లా మొత్తమే పని చేయాలి? దుమ్ము ఈ పిల్లలకు గడ్డి మేడ కూడా ఇవ్వలేదు, ఈ మహిళలకు ఈ మహిళకు మహిళలు మరి ఇంకేం చేద్దాం సార్? గాడికి సపోర్ట్ తక్కువకున్నాం. అంటే రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ క్రషర్ కనుక ఇక్కడ పెడితే మహిళలు ఇంతే యాక్టివ్గా వచ్చి ఉద్యమాలు చేయబోతు ఉన్నారా అనేది నా ప్రశ్న. ఎందుకు చేయము, ఎందుకు చేయము, అన్నీ చేస్తాము. మాకు కూడా ఉన్నది ఉండేప్పటికే వచ్చాం, మీడికి పైసలు కూలి విడిచిపెట్టుకొని ఉన్నాం ఇవాళ. మరి ఈ గ్రామం కాదన్న పక్క గ్రామము, మా గ్రామస్తులు మా సోదరులు అందరూ ఇక్కడ క్రషర్ మిషన్ పెడుతున్నారు, మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇంతకుముందు ఉన్న క్రషర్ మిషన్లతోనే ఇండ్లు మొత్తము కూలిపోయినాయి, ఎన్నో డ్యామేజ్ అయినాయి, మొత్తం ఇండ్లన్నీ మొత్తం బీటలు పారిపోయినాయి. ఇప్పుడు మళ్ళా కొత్తగా క్రషర్ మిషన్ తెస్తారంటే మా సోదరులు మాకు ఇప్పడంతో మేము పక్క గ్రామం నుంచి వచ్చినామన్న. నా పేరు భుక్షపతి, వార్డు మెంబరు. వీళ్ళందరూ వార్డు మెంబర్లే ఉన్నాము, 5-6 మంది వచ్చినాము ఇక్కడ. మేము మా సోదరులకు సంఘీభావం తెలుపుతున్నామన్న, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న క్రషర్లతోనే చాలా బాధ అయిపోయింది. ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారన్న, రోజు కూలి కష్టం చేసుకుని బతికేవాళ్ళు, కంపెనీలలో పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఇంటి పొద్దున వెళ్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్తారు. అలాంటి వాళ్ళు వచ్చి చూసేవారికి ఈ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల, ఇవి క్రషర్ మిషన్ల వల్ల ఇల్లు మొత్తం బీటలు వారి, ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి ఎంతో కష్టపడి ఒక ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఒక 30-40 లక్షల వరకు ఖర్చు అవుతుందన్న ఈ రేట్లు ఈ రోజులలో. ఆయన ఎంతో కష్టపడి కూలినాలు చేసి ఒక ఇల్లు కట్టుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు క్రషర్ల విషయాల వల్ల, బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఇల్లు మొత్తం డ్యామేజ్ అయితే వాళ్ళు ఆ బాధ ఎవరికి చెప్పుడురన్న వాళ్ళు. మీరన్నట్టే చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వార్డు మెంబర్లు కానివ్వండి, సర్పంచులు పార్టీలకు అతీతంగా వచ్చారు. ఈ క్రషర్ మిషన్ వల్ల కేవలం మాధారానికే ఇబ్బంది కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాలకు చాలా ఇబ్బంది అని చెప్పి మన అందరికీ తెలుసు. ఏం చెప్పదలుచుకున్నారు? చుట్టుపక్కల గ్రామాలు అంటే ఇక్కడ కనీసము 15-20 గ్రామాలు ఉంటాయి జిన్నర మండలిలో, మాధారం చుట్టుపక్కల. అన్ని గ్రామాలలో పశువులు వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారన్న. ఇక్కడ ఆధారపడిన వాళ్ళకంతా పశువులు గడ్డి మేయడానికి కానీ, గొర్రెలకు గడ్డి మేయడానికి కానీ, వాటర్ కానీ, ఈ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ కొందరు నాయకులు, పెద్ద నాయకులు, ఎమ్మెల్యే గారి అండదండలతో పెద్ద పెద్ద కేసులు ఇప్పటికే ఉన్నాయి. ఇంకా కొత్త కేసులు తెచ్చి చాలా పబ్లిక్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న గ్రామాలన్నింటికి చాలా ఇబ్బంది ఉందన్న. ఏం చెప్పదలుచుకున్నారు? సరే పక్క గ్రామం నుంచి వచ్చి మాధారం గ్రామస్తులందరికీ అండగా నిలిచారు, రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తి కొనసాగబోతుందా అనేది నా ప్రశ్న. కంపల్సరీ
ఈ ఉద్యమము కేశాలు ఉన్న కేశాలు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కొత్త కేశాలు కాకుండా ఉన్న కేశాలు కాదు ఉన్న కేశాల గిట మొత్తం తీయాలని మాది పట్టుదలతో అందరికి ఉన్న 10 గ్రామాల చుట్టుపక్కల మందరం తాటి మీదకి వచ్చి పోవడానికి కష్టం ముందుకు పోతామని చెప్పి. రైట్, ఇది ఓవరాల్గా మాధారానికి సంబంధించి. ప్రస్తుతం ఇక్కడ సర్పంచ్గా సరిత ఉన్నారు, ఆవిడ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచారు. అయినప్పటికీ ఆవిడ పదవిని పక్కన పెట్టి ప్రజలతోనే నా పయనమని చెప్పి అన్ని పార్టీల నాయకులతో కలిసి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఇక నాతో పాటు చాలామంది యువకులు ఉన్నారు, బయట నిలబడి ఉన్నారు. యువకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఏంటి వాళ్ళ ఇబ్బందులు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.